అరుదైన బైపాస్ గ్రాఫ్టింగ్ సర్జరీ అతి తక్కువ ఖర్చుతో తులసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ల బృందం చేసి సుమారు 10 గంటల పాటు శ్రమించి విజయవంతంగా ఈ సర్జరీని పూర్తి చేసినట్లు వాస్కులర్ సర్జన్ డాక్టర్ తుపాకుల సురేష్ రెడ్డి తెలిపారు. 67 సంవత్సరాల వినుకొండ ప్రాంతానికి చెందిన పాలెపు బాబురావు తీవ్రమైన కీళ్ల నొప్పులతో బాధపడుతూ ఉభయ రాష్ట్రాల్లో అనేక హాస్పిటల్స్ కు తిరిగి చివరకు తులసి హాస్పిటల్ నందు సంప్రదించగా దీనిని అయోటిక్ ఇలియాకు ఆక్లూసివ్ డిసీజ్ గా నిర్ధారణకు వచ్చి డాక్టర్ల బృందం ఈ సర్జరీని విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ఈ స్మోక్ షీటం వల్ల వచ్చింది. దానివల్ల ఏంటంటే పెయిన్ గా మనకి రెండు కాలికి సప్లై చేసే అయోటా ఉంటుంది, అయోటా బ్లాక్ అవటం వల్ల ఇది వచ్చింది. అదే అయోటా రెండు కాలికి సప్లై చేసి బ్లాక్ అయిపోయింది, అది ఎప్పటి నుంచో బ్లాక్ అయిపోయింది కాబట్టి దాన్ని ఏం చేయలేదు, ఇంకా దానికి బైపాస్ చేయాల్సింది. సో ఆయనకి ఏంటంటే మెయిన్ కంప్లైంట్స్ ఆయన నిద్ర పట్టట్లేదు నొప్పి వలన, రక్తస్రావం కాలికి లేకపోవడం వల్ల నిద్ర పట్టట్లేదు మెయిన్. 4 నెలల నుంచి పాపం తిరుగుతున్నారు, అంతా చేస్తున్నారు, ముందు ఎన్ని మందులు పడినా తగ్గట్లేదు. సో ఇంకా ఫైనల్ ఆప్షన్గా సర్జరీ చేయాలి. సర్జరీ ఏంటంటే ఆషామా సర్జరీ కాదు, బైపాస్ సర్జరీ హార్ట్ కలర్ చేస్తాం, ఇది అలాంటిది కాదు. దాని మీద ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది, అది అది ఆయన ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి రిస్క్ మెయిన్. అది ఏంటంటే ఆ స్మోకింగ్ చేయడం వల్ల లంగ్స్ పాడైపోయినాయి. లంగ్స్ ఏంటంటే మనకి ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ వచ్చిందంటే, నిమోనియా వచ్చిందంటే ఒకసారి ఇంకా వెంటిలేటర్ మీదకి వెళ్ళారంటే వచ్చే ఛాన్స్ లేదు. సో రిస్క్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది సర్జరీ. ఆ రిస్క్ వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు మాకు సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మేము చేయగలిగాం. అది పేషెంట్ వైపు నుంచి కూడా సపోర్ట్ కావాలి మాకు, ఆ సపోర్ట్ చాలా ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా రిస్క్ తీసుకొని దాంతో మేము డేరింగ్గా స్టెప్ వేసాం. అది ఇలాంటి సర్జరీలు ఏంటంటే యూజువల్గా పెద్ద హాస్పిటల్ జరుగుతూ ఉంటాయి, పెద్ద పెద్ద హాస్పిటల్ జరుగుతూ ఉంటాయి. అక్కడ ఏంటంటే మా టీము ఇక్కడ మాకు మంచి టీం అవైలబిలిటీ ఉంది. మెయిన్ జనరల్ మెడిసిన్ మేడం గారు ఉన్నారు, శిక్షామతి డాక్టర్ గారు, అన్న జనరల్ మెడిసిన్ డాక్టర్ గారు ఉన్నారు, ఎమర్జెన్సీ డాక్టర్ గారు ఉన్నారు, అలానే పల్మాలజిస్ట్ డాక్టర్ గారు ఉన్నారు. అందరూ టీం వర్క్ అవైలబుల్ ఉంది కాబట్టి ఇక్కడ చేయగలిగాం, అంత వాళ్ళ సపోర్ట్ వాళ్ళని చేయగలిగాం. ఇది పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటారు, పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్. ఇలాంటి ఆపరేషన్లు హైదరాబాద్లోనే కాదు, ఇక్కడ కూడా జరుగుతాయి అండ్ ఇక్కడ కూడా చేయగలము. అది ఎక్విప్మెంట్ ఇక్కడ కూడా అవైలబిలిటీ ఉంది గుంటూరులో కూడా. గుంటూరులో నాకు తెలిసి ఇప్పటివరకు ఇలాంటి సర్జరీ జరగలేదు. ప్రధానంగా పొగ ఎక్కువగా తాగే వారిలో ఇటువంటి జబ్బులు రావటానికి ఆస్కారం ఉందని తెలిపారు. మారుతున్న జీవన శైలికి అనుగుణంగా దురలవాట్లకు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా కోరారు. ఒక 4 మంత్స్ నుంచి కూర్చున్నా కానీ కాళ్ళు నొప్పులు, రకరకాల హాస్పిటల్స్ అంతా తిరిగారు. తర్వాత హైదరాబాద్ వెళ్తే అయోటా అంటే మెయిన్ వెజల్ ఉంటుంది, అక్కడ నుంచి కింద కాళ్ళకు వచ్చే వెజల్స్ వరకు కూడా బ్లాక్స్ ఉన్నాయి, మొత్తం బ్లాక్ అయి ఉన్నాయి. రెండు వైపులా సర్జరీ అవుతుంది, 7 లాక్స్ to 8 లాక్స్ ఖర్చు అవుతుంది. సో దానికి అతను అఫోర్డబిలిటీ లేక మన ఓపీకి వచ్చి మన వాస్కులర్ సర్జన్ డాక్టర్ సురేష్ గారు, వాస్కులర్ సర్జన్ ఆయన్ని సంప్రదించినప్పుడు ఆయన సర్జరీ చేయాలా, దీనికి గ్రాఫ్టింగ్ వేయాలా, దాన్ని చేద్దాం మన హాస్పిటల్లో అని చెప్పేసి. ఇది చాలా ఒక కష్టమైన ఒక సర్జరీ అన్నమాట. 11 అవర్స్ పట్టింది చేయడానికి, రెండు వైపులా గ్రాఫ్ట్స్ వేసి చేయాల్సింది. అది చేసాము, చాలా హై ఎండ్ ఎక్విప్మెంట్ పెట్టుకొని చేయడం జరిగింది. సర్జరీ బిగ్ సక్సెస్, పేషెంట్ మీరు చూడొచ్చు. ఓకే, చాలా తక్కువ అతి తక్కువ ఖర్చుతోటి ఆ సర్జరీని ఈ పేషెంట్కి చేయడం జరిగింది. దాంట్లో మా టీం అనస్థీషియా టీం అని, సర్జన్ టీం, క్రిటికల్ కేర్ టీం వీళ్ళందరూ మంచి చాలా జాగ్రత్తగా పేషెంట్ని ప్రీ ఆప్గా ప్రిపేర్ చేయాలా, ఇంట్రాప్ సర్జరీ జరిగేటప్పుడు అన్ని చూసుకోవడం, పోస్ట్ ఆప్ మేనేజ్మెంట్ కూడా చాలా ఛాలెంజింగ్ ఈ పేషెంట్స్. అయితే అన్ని రకాల ఎక్విప్మెంట్ మన దగ్గర అవైలబుల్గా ఉంది కాబట్టి మనం దీన్ని చేసి సక్సెస్ చేశాము. పార్టీ కంగ్రాచులేషన్స్ టు ది టీమ్. ఆపరేషన్లో డాక్టర్ ఎస్పీఆర్ కృష్ణ, డాక్టర్ తేజ్ పవన్, డాక్టర్ ఉమాశంకర్, మత్తు వైద్యులు, ఆళ్ళ ప్రశాంతి ఈ సర్జరీలో పాల్గొన్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఈ పేషెంట్ ఉద్దేశించి ప్రజలకి మెయిన్గా సమాజానికి చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ స్మోకింగ్ చేయడం వలన చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, అది బయటపడేటప్పటికి మనకు ప్రాణాపాయం అవుతుంది. ఎస్పెషల్లీ పొగ తాగితే ఓన్లీ ఊపిరితిత్తులు పాడవడం అనేది అందరికి తెలిసింది, కానీ పొగ తాగితే మెయిన్ రక్తనాళాలు పాడవుతాయి, క్యాన్సర్ లాంటివి వస్తాయి అనేది చాలామందికి తక్కువ తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీ అవుతుంది. ఇప్పుడు ఈ పేషెంట్కి ఇటువంటి చిన్న చిన్న ఊళ్ళల్లో చిన్న చిన్న హాస్పిటల్స్లో చేయలేరు, రిస్క్ తీసుకొని చేయలేరు. ఒకవేళ చేసినా చాలా కాస్ట్ అవుతుంది అని అపోహ అండ్ అవుట్కమ్ బాగుండదు అనుకొని పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్తారు. ఆ పెద్ద హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చెప్పిన ఖర్చుకి మన ప్రజలు తీసుకోలేరు. మధ్యతరగతి కుటుంబాలు 7 లక్షలు 8 లక్షలు అంటారు బేసిక్గా. 7 లక్షలు 8 లక్షల తర్వాత కూడా ఏదో కాంప్లికేషన్ వచ్చాయంటే చాలా ఖర్చు అవుతుంది, భరించలేరు. సో ఇలా తటస్థంతోనే చాలా రోజులు గడుస్తూ ఉంటాయి. సడన్గా ఏదో ఒక రోజు కాంప్లికేషన్ అవుతుంది, ప్రాణాపాయం జరుగుతుంది.
ఇప్పుడు కూడా ఈ ఈ పేషెంట్ మా నర్సు వాళ్ళ రిలేటివ్ కాబట్టి తను ముందుగా గ్రహించి మన డాక్టర్తో ముందుగా మాట్లాడుకొని ఇక్కడ అన్ని కరెక్ట్గా సెటప్ చేసుకొని చేయగలిగాం. అంటే ఇటువంటి 50-bedded హాస్పిటల్స్లో కూడా అటువంటి పెద్ద సర్జరీస్ చేయొచ్చు అని నిరూపించడమే మెయిన్ కారణం. కాకపోతే ఇక్కడ పేషెంట్ ఎంత ఒప్పుకోవడం, రిస్క్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో డాక్టర్లు కమిట్ అవ్వడం కూడా అంత ఇంపార్టెంట్. మనం ఒక అరగంట నిలబడాలంటే ఆలోచిస్తాం, అలాంటిది 8 గంటలు డాక్టర్ సర్జరీ నిలబడుకొని చేయాలంటే ఎంత కష్టం. దాంతోపాటు ఒక 2-3 ఎనస్థీషియా డాక్టర్లు గమనించుకొని ఉండాలంటే ఎంత కష్టం. అంత ఆపరేషన్ చేసిన తర్వాత ఐసీలో పెట్టి ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్తగా చూడాలంటే ఎంత కష్టం. ఇంత కష్టం మనం తీసుకున్నా అప్పుడప్పుడు మనం న్యాయం చేయలేకపోవచ్చు పేషెంట్కి. అది ప్రజలు ముందు గమనించాలి. అన్నిసార్లు డాక్టర్లు దేవుళ్ళు కాదు, కాకపోతే మా మేము రిస్క్ తీసుకొని కష్టపడి పేషెంట్ని బయటకు తీసుకొచ్చినప్పుడు ఆ ఫలితం ఎలా ఉన్నా సరే పేషెంట్ యాక్సెప్ట్ చేసి ముందుకు రాగలిగినప్పుడే డాక్టర్లు ధైర్యం చేసి ఇలాంటి హాస్పిటల్స్లో కూడా తక్కువకి అందుబాటులో వైద్యం చేయడానికి ఆపరేషన్ చేయడానికి సాధ్యమవుతుంది. ఈ మెసేజ్ నేను బలంగా తీసుకెళ్ళాలనుకుంటున్నాను మీ మీడియా ద్వారా.